జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఒకసారి మేషరాశి వారికి గవలేసి చూద్దాం. జూలై మేషరాశి వారికి గవలు ఎన్ని పడ్డాయి చూడండి. 1, 2 చిత్త పడ్డాయండి. 3, 1, 2, 3 బోల్తా పడ్డాయండి. 3 బోల్తా పడ్డాయని ఆలోచన రేఖాట ముందు ఇద్దరు ఏడుస్తుంటే 3 సహకారం చేసేవాళ్ళు ఉన్నారు. అదృష్టం రేఖాటంలో 5 రూపాయలు మీరు సంపాదించితే 3 రూపాయలకు లాభం ఉంది, 2 రూపాయలు నష్టం ఉందండి. అదృష్టం రేఖాటం బలం రేఖాటం బాగుంది. అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీ పేరు మీద ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉంటుందండి. ఈ గవల ఆటలో కానీ మీ జాతకం రేఖాటంలో కానీ హస్తరేఖలో కానీ మీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ కళ్ళల దర్శనం కానీ ఏదన్నా కానీ కళ్ళల మబ్బు కానీ ప్రాణం సుస్తో కానీ అలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడ మీ పానం ఎక్కడ వెళ్ళకుండా ఉంటే కానీ ఎప్పటికప్పుడు కొద్ది హాస్పిటల్స్ పెట్టుకోండి. హాస్పిటల్ ఎవరి పని ఎవరు చేసే పని విద్య వాళ్ళే చేస్తే బాగుంటుందండి. నేను చెప్పే ధర్మం ముందు మీరు నేను చెప్తున్నాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్టే హాస్పిటల్ కొద్దిసేపు పెట్టుకోండి. అదృష్టం రేఖా బాగుంది. మీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉందండి మేషరాశి వారికి. ఈసారి మీరు ఏదైనా కొత్త పని కొత్త జాబ్ గురించి కూడా ఉండొచ్చు. అది తప్పకుండా బాగానే జరుగుతాయండి. అట్లాంటి ఏం టెన్షన్ ఏం లేదండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ భార్య భర్తల సంసారంలో కానీ సుఖపడే జీవితం మీ వంతులో ఉన్నది. అలాంటి యోగం మాకు అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఉంది. మీ మధ్యలో ఇల్లు జాబు అనుకున్న పనులు ఏమైనా బండి కొనాలనుకున్నా కానీ ఏదైనా బండి కొత్తది పాతది అమ్మి కొత్తది బండి తీసుకోవాలనుకున్నా కానీ మంచిగా ఉందండి. అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి. మీకు ఎక్కడ పోయినా కానీ బాగా ఉందండి. కానీ చెక్కులేమీ లేదండి. మీ అనుకున్న పనుల్లో కూడా బాగున్నాయో జరుగుతుంది. ఈ గణిత రేఖ గణిత శాస్త్ర రేఖాటంలో గవ్వలాట గవ్వలు ఎప్పుడైనా కానీ అదృష్టం రేఖాటంలో కానీ గవ్వలాట సూపర్ వచ్చిందండి. మీ పేరు మీద గవ్వలాట గురించి అనుమాన పడకండి. మీ పేరు మీద మీ పేరుకి తగినట్లా గవ్వలాట గవ్వలు పడ్డాయండి. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ అది తప్పకుండా జరుగుతుంది. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతాయండి. రాబోయే దినాల్లో కూడా రాబోయే కాలంలో కూడా మీకు మంచిగానే జరుగుతుంది. జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు చాలా మంచిగా జరుగుతుంది. మీ అనుకున్న పనుల్లో కూడా బాగానే జరుగుతుంది. మీ కారోబార్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీరు పెద్దల మాట నిలబెట్టాలనుకున్నా కానీ అలాంటి యోగం మీకు తప్పకుండా జరుగుతుంది. అది జరుగుతాయి. కానీ మీ అనుకున్న పనుల్లో కూడా బాగుందండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదా లేకుంటే పెద్ద చేసిన నిశ్చితార్థం మంచిదా అనుకుంటారు. మీకు తగిన ఎట్లా మీకు అభ్యంతరం ఎట్లా ఉంటే అట్లా చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. కానీ అదృష్టం రేఖాటం ఈ కాలం చాలా చిత్తయోగం కాలం వచ్చిందండి. ఆలోచన రేఖాటంలో కానీ అదృష్టం రేఖాటంలో కానీ శేష పనుల్లో కానీ మీకు పెద్ద మనిషి వల్ల కానీ మీకు సహకార బలం ఆ పెద్ద మనిషి మాకు సహాయఫలం ఉన్నదా లేదా అని మీకు కోరిక ఉంది. ఆ మనిషి నిఘా మీద ఉందండి. ఆ మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడు. ఆ మనిషి వల్ల మీ ఇల్లు పైకి వస్తుందండి. అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. కోరిక ప్రశ్న యోగ స్థానం కూడా బాగుంది. మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. అదృష్టం రేఖ. జై శ్రీరామ్.